ఇది చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు, చేసినా కూడా బికాస్ టెన్షన్ లేకపోతే ఎక్కువ ప్రెషర్ ఎక్కువ, బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరు పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగా చెప్పలేనమని టెన్షన్, బికాస్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా ఒక వేలో వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వెమ ఉన్నాడా? అరే వెమ, యాక్చువల్గా ఇద్దరు షార్ట్ చేసాం రాయడం వెమ ఈ ఆర్యన స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి, అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఏటూర్ మోహన్ గారి దగ్గర, అంటే అప్పుడే ఏటూర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం మేము, రైటర్స్ చేస్తున్నాం ఇద్దరు. చేస్తున్నప్పుడు కంటిన్యూ ఏటూర్ మోహన్ గారి దగ్గర చేసినప్పుడు, సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాం. అలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ రా, ఇప్పటి వరకు అసలు వీడు దొంగ వాయి చేత కష్టపడి రాయించే వీడి చేత, అంటే నిజంగా వీడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరు సరిపోరు. అంటే లేజీ బద్దికి స్టింటిల్ జెండర్ మాట వీడు. సరే వీడు సందర్భం వచ్చి చెప్తాం కదా ఎప్పుడైనా మీ సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారు నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సరిటీ ఒక్క మాంటేజ్ అంతే, ఆయన కూడా ఒక మాంటేజ్ అత్తిరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చున్నారు, కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది, సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడు ఎస్టిమేటర్ కదా, కొంచెం పొగరగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చా అని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూస్తాను నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పన్నారు, మీకు మాంటేజ్ చెప్పాను కదా ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పన్నారు, చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోతాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని. ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి, అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరైనా ప్రోత్సహించవలేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ ఉండిపోయింటే ఆ విషయంలో, బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ అనగా లేకపోయి ఉంటే, అంత దయవు ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మీరు చేస్తుండే వాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడు అనే కారణం, సెకండ్ మొదటి కారణం రాజుగారు అయితే, రెండవ కారణం తన భవిష్యత్తు తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టుకూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వెన్ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసి అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక తన డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ అందరం, వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్ చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ తను వచ్చి ఈ కథను రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, నాకు నచ్చింది అని చెప్పి రంగ చెప్తాను. ఏజ్ అప్పుడు 18 or 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు, కానీ అప్పుడే దాంట్లో తన నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డాలింగ్, డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా, అటు సిన్ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్, బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను. ఎప్పటికీ కూడా నీట్లో నిలబడున్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా వణుకుతుంటు నా బాడీ వణుకుతుంటుంది. లవ్ యూ డాలింగ్. అండ్
డార్లింగ్ దేవి. అప్పుడు దేవి ఒక సెన్సేషన్, సినిమా చేస్తే నేను రెండే అడిగాను రాజుగారిని, మూడు అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. ఒకటి రత్నాయుడు గారు, ఆయన ఇప్పుడు బాల సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా ముగ్గురిని ఎంచుకున్నాను. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారం వెంకటేష్ గారు, కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు, కథ చెప్పాను, కింద గోళ అవుతుంది, పైకి వెళ్దాం అన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం, ఇక్కడ కూడా గోళ, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నా, మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోళ వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్నా, ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం, అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే ట్యూన్ ఇచ్చేసాడు. ఏది ఫిల్మ్ ఎలా వచ్చింది, మార్నింగే వచ్చేసి నువ్వు ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను, ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి, కనీసం టచ్లో లేడతాను కనీసం అని అంటే, లేదు లేదు తను వస్తాడు, కంగారు పడకన్నా రాజుగారు వచ్చాడు. రాగానే డార్లింగ్ ఒక మీకు ట్యూన్ చేసాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మ్ ఎలా ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరు ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా నీ వాయిస్లో వినేసి, ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను, ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉంటే నేను జడ్జిమెంట్ తీసుకుంటాను, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డాలీ అండ్ లవ్ యూ. ఆన్ టైంలో యాక్చువల్లీ ఆన్ టైంలో పన్ను సాంగ్ చెప్పాలి, నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో, ఎందుకు నిజం అంటున్నాను. నాకేంటి చెయ్య 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 అంటే నేను మన్రత్నం ఫేవరెట్ ఫ్యాన్ని, అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని ఆ అంటే అమలపురం అని ఈయన మాట్లాడుతున్నాడు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైంలో నచ్చింది, చూ నచ్చింది, కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు, వెయిట్ గారి దగ్గర పంపించాం. పంపించినప్పుడు అన్ని అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నా కథ, నా సినిమా ఇది కాదు, ఈ కథ కాదు, అల్లువారి పిల్లగాడ ఏంటి, అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్, నా హీరో ఆర్య, అల్లువారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోని ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి తీసి కొట్టేస్తాడు హీరోయిన్ని, అమ్మాయి వెంటనే పడిపోద్ది అని చాలా డబ్బులు ఉన్నాయి, నా ఆర్య పోరు, అప్పటి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని, అది శంకర్ మాస్టర్ కూడా కార్లో అవును అమ్మాయి వాయిస్కూల్ లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి, సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, చేయాలని క్లాస్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలు పెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. ఓ నేను పెట్టాల్సి వచ్చింది, నేను ఐ బిలీవ్ ఇట్ దట్, పెట్టడమే కాదు నేను ఐటమ్ సాంగ్ నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా సినిమా, ఎంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళారు, ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అండి ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ నా చెప్తాం కదా, నా మ్యూజికే నువ్వు, నా సంగీతమే నువ్వు, నాకు సంబంధించి మ్యూజిక్ అనేది నాకు ఇంత కూడా తెలియదు, వనమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు, సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ, శివ శివాన్ని మోసం చేసిన మా బిగినింగ్లో నేను, థ్యాంక్ యూ శివ యాక్సెప్టింగ్ ద రోల్, చాలా ఫన్. కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు, తనకున్నప్పుడల్లా కోపం వస్తుండే శివకి, అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ, నిజ మాట్లాడతా మాట్లాడదనుకున్నాను ఇన్నాళ్ళు నిజంగా అని. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ వాయిస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఇంకొకరు మాట్లాడుతుంటే సుబ్బు, ఐ థింక్ ఆ సుబ్బరాజన్ చూసారా ఒకసారి నిలబడడం చెప్పండి, ఎలా ఉన్నాడు ఆయన సుబ్బు? అలాగే ఉన్నాను నువ్వు, అసలు ఏం మారలా, మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లేదు. కొట్టుకునే వాళ్ళం కదా మనం, నువ్వు కొట్టుకుంటే సరిపోయి కాదు నాకు, నేను గట్టిగా పట్టి స్పృహ పడిపోయింది కూడా. ఒకసారి రామ్ లక్ష్మణ్ గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి, అంటే బిల్లు ఇలా కొట్టుకుంటే అమ్మాయి కొట్టుకుంటాడు, కొట్టుకుంటు పడిపోయాను నేను.
ఆ కొడుకు ఉందకట్టి కొట్టుకున్నా, సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేలు గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్ ఏ లాట్ బ్రదర్ ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారిని స్టార్ట్ చేసి, యాక్చువల్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్ గానే చేశాను. అంటే వినయ్ గారు చేసినా కూడా రైటర్ ఉండేవాడు కానీ చూసేవాడు కానీ వినయ్ గారు నాకే పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురి వినయ్ అనే చెప్తాను, బికాస్ ఏదైతే నేర్చుకున్నానో తన నుంచి నేర్చుకున్నాను, ఏమన్నా నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురు రత్నవేలు గారే. అండ్ బిగినింగ్ ఐ రోటే నేను కూర్చుని మా శివగడ ఉంటారా కెమెరామెన్ శివ, మన శివ ఉన్నాడా వచ్చాడా, శివ అసిస్టెంట్గా చేశాడు కదా, శివను పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా ప్రతి సీన్కి. ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లకు వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయం తను సపోర్ట్ చేసేవాడు, నో సుఖం ఇది కాదు, ఇది రాదు రాదు, డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా వన్ వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవా ఓ రెండు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా ఫ్రూట్స్ ఇచ్చేసింది. దేవా అంటాడు సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి, నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా ఈ సినిమా ఏంటి, ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి నాలుగు లెన్సులు, దీనికోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించి ఉంటుంది, అరే నువ్వు అలా ఉంటే పక్కన పెట్టు కెమెరా కూడా పెట్టు తీ కెమెరాలు పెట్టు తీ అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్, యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ అక్కడ చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్ నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద, ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా. నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరిగాలు తీసుకొచ్చేవాడి, ఇంట్లో చేద్దామని వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా, లేదా రింగులు పట్టుకొచ్చేవాడి. సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి, ఇంకా చాలా మాంటేజ్ ఒక ఒక 60-70-100 మాంటేజ్ ఉంటాయి వేమా, ఒక 100 మాంటేజ్ ఉంటాయేమో, తీసుకునే ఉండేవాళ్ళం అన్ని. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా, నన్ను ఏడిపిస్తుండేవారు సీరియస్ కదా వీళ్ళిద్దరిని, రత్నవేలు గారు శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు గుర్తుంది నాకు. అండ్ నిక్కీ థ్యాంక్ యూ, నిక్కీ థ్యాంక్ యూ లాస్ట్ ఇంపార్టెంట్ కోసం. ఇంకొక విచిత్ర విషయం చెప్పాలి. సో రాజుగారు నాకు గొడవ, ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ తీయాలి, పైన వాటర్ పడుతుంది అమ్మాయి డాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు, ఆ మాంటేజ్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే, నోనో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమా కింద చేస్తాం లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం ఒక రేంజ్ వెళ్ళిపోయింది, మీరు దగ్గర నుంచి నువ్వుకి వెళ్ళిపోయాను నేను కోపం వచ్చేసి, ఏంటైతే ఏంటి ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే, నేను ఇవ్వను అదే ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం, అది సడన్గా కాల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు నువ్వు నరిచిడి కాల్ పెట్టినట్టే సార్, ఒక్క వన్డే ఒక్కరే షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు చాలా బాగుంది అది, విల్ డూ సంథింగ్ సార్ అని అంటే, ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని సార్ వన్డే. సో దట్ వన్డే ఆ మూమెంట్ ఆఫ్ ద సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే, మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను, చాలా పొగరుగాను, లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినడంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్ని వినేవాడిని. మన్నత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశి గారు 49 టీకే చెప్పాడు, మనం 50 టీక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని వెనక్కి తిరుగుతాయి, ఈ షాట్ వచ్చిన వాడిని ఒక మన్నత్నం కనిపించేవారు, ఈ కృష్ణవంశి గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే కథల కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ ఎక్కడ ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను ఇవి మిస్ అయిపోయాను, ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజుగారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద, అంటే అంత జాగ్రత్త కూర్చున్నారు మీరు
అంటే అంతే. సో మీరు అందరూ ఏమంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం మాట లేదు, నేను చాలా కాంప్రమైజ్ అవుతాను కేవలం ప్రోట్ కోసం, ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను, నా ప్రోట్ రావడం కోసం కోపంగా బిహేవ్ చేస్తాను, ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ అందరికీ ఒక సందేశం ఏంటంటే పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవులుగా మీరు చూడరు, ఒక కూలి అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరూ బిహేవ్ చేస్తుంటాం. సో అది బట్టి గుర్తించుకోండి, మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను చెప్పడం కోసం. అరే వేణు థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్ ఈ డైరెక్ట్గా వచ్చి నేను ఎస్టిమేట్ వస్తాను, నువ్వు నువ్వు నేను లేకపోతే నువ్వు చేయలేమన్నా వీడు అంతే వేణుగాడు. అలాగే భాస్కర్, భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ అని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్ ప్రతిదీ సురేష్, పెద్ద ప్రసాద్, అందరూ నా అసిస్టెంట్లు అందరూ పేరు పేరున ఎవరు వచ్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు, అరే వాసు గడి ఏడి జోష్ వాసు గాడు, అప్పుడప్పుడు హాయ్ చెప్పరా, వస్తావా పైకి, రావు కదా రా పర్లేదు రా. సో వాసు గాడు, వాసు గాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట. రాజుగారు అలా కాదండి, వాడికి ఏదో విజన్ ఉంది అని వీడు అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా. సో ఇట్స్ లైక్ సో అంటే అందరిని చూస్తుంటే అందరూ డైరెక్టర్లు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరే అలా ఎక్కలేరా ఎప్పుడు. సో వాసు హర్ప్రసన్న రా నూరా, ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతి సీన్ బాగుంది లేదని చెప్పేవాడు, వీలుంటేనే కూర్చొని రాశాం. రవి 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 ఉన్నాడా, వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్ ఒకసారి నా అసినేట్ వేణి వేణు సురేష్ ఎవరెవరు వచ్చారు, వేమ రవి. సో పేరు పేరున చెప్పలేదు అక్కడ మిస్ అయిపోతే. అభినయ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు, నాకు తెలుసు నువ్వు కోపం చూసావు ముందు నన్ను కదా, ఇప్పుడే కోపం ఉంది నీకు, నేను వేరే పెద్ద హీరోని ఊహించుకున్నా, రాజుగారు అమ్మాయి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని, తెలుసులేండి మాకు సీరియస్గా డాలి, ఒక పెద్ద నేను ఒక పెద్ద హీరోయిన్ని ఊహించుకున్నా, ఊహించుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని క్యాన్సిల్ చేశారు, కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది, షీ సో బ్యూటిఫుల్, వచ్చాక ఒక మూమెంటేగా నాకు అర్థమైంది, కళ్ళు తిరిగిపోయాయి, నాకు కావాల్సింది టాలెంట్ అని, అంత అద్భుతం చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆయన ఎంత పుచ్చుకుడిపోతున్నాడు బన్నీ గారు. సో ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉంది, ఎంత అద్భుతం చేసావంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అరవింద్ సార్, మీరు నేను చెప్తాను కదా ఎవరిని, నాకు దీనిలో తెలిసేది కాదు లెక్చర్గా చేసి వచ్చాను, నాకు 2000 మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ మేబీ 1000 or 1500 వాటి వారు 1500 ఉంటారా, బుచ్చి ఉంటారా కాలేజ్లో, మన కాలేజీలో ఈజీగా ఉంటారు లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొద్దున్న లేస్తే అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, ఇక్కడ నేను వస్తే సూట్ కేసు పోయి అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోలా, ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను షూటింగ్ చేస్తున్నాను, అరుణ్ గారు వచ్చారు, ఆయన ఎంత ఇది తీసుకుంటారు వచ్చారు, నాకు నేను రిలైజ్ అవ్వాలా అతను ఇలా గోపుతున్నారు, ఏ కాల్తీ కాల్తీ అని, అంటే నేను కాల్తీ కాల్ ఇస్తున్నాను అనమాట, అరవింద్ గారు ఎదుర్కొంటా సార్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అంటే ఆ తర్వాత బన్నీ మాట్లాడుతుంటాడు అప్పుడు గ్రావిటీ అని పదవి ఉపయోగిస్తుంటాడు, మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది, అవును సార్ అవును, అది కాదు కానీ సార్ కొంచెం అలాంటిది, సారీ సార్, రత్నగిరి లాంటివి వారు నన్ను కొంచెం ఆ విషయాలు కూడా బ్రదర్ హెల్ప్ చేసే అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు వంత ఇలా బిహేచర్లది. థ్యాంక్ యూ సో మచ్ రవి బ్రదర్. అండ్ ఇంకెవరు, అరే హన్షిత బాగా ఆడుకున్నాం కదా మన ఇద్దరం, ఎక్కడికి వెళ్ళాం మిగతా కలిసి వెళ్ళేవాళ్ళం, నా పక్కనే ఉండేది, ఎక్కడ మనం తిరుపతి వెళ్ళాం మొత్తం కలిసి వెళ్ళేవాళ్ళం, నడిపించేదా నిన్ను ఆశీష్ కండి అయితే నేను మోసను కూడా ఎత్తుకుని పోసా వాడి బండగా వెళ్ళిపోతుంటే. సో అండ్ బబులు థ్యాంక్ యూ బబులు, చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు, అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా
పేరు పేరున చెప్పాలి, ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా మా టీం అందరూ, వేమ లవ్యరా, రఘుబాబు థ్యాంక్స్. ఈడు 10,000తోనే నేను స్టార్ట్ చేస్తా కదా స్టార్ట్ చేయడం. వీడికున్న 10,000 ఉంది బ్యాంక్లో, నీకేం కావాలని చెప్పి ఆ 10,000 క్యాష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసాడు మాకంతే. ఆడు సంపాదించిన 10,000 ఆ టైంలో, 10,000 ఇస్ అ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ హరిప్రసాద్ అన్నయ్య వీళ్ళింట్లోనే, మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్ని రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని, అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి స్ట్రైక్ ప్రతి సీన్ జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని. తన సినిమాలు చాలా ఎక్కువ ఉండేది, మాకన్నా చాలా ప్రతి సినిమా చూసేవాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అనే. అండ్ వాసుగా ఈడికి చెప్పే ఫస్ట్, తర్వాత కథ చెప్తే రాజుగారు మీకు సురేందర్కి చెప్పినట్టుగా సూర్య అందరికి ఒక్క నిమిషం చెప్పేస్తాను, మీకు బోర్ కొడతామో రాజుగారు చెప్పాను. రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లా ఉన్నాడు అది కాదు కానీ ఈ చెప్తున్నాడు బాగుంది సుకు అద్దరిపోయింది, కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది నేను ఆలోచించుకుంటా అన్నారు. నేను ఒకసారి ఆలోచుకున్నాను. సో మార్నింగ్ వెళ్తే చెప్పా వీళ్ళకి, సూరికి మన మీరం చెప్పాను అప్పుడు. సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా. అంటే అప్పుడు రాజుగారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే, బాగుంది సార్ అంటే, అంటే అఫ్కోర్స్ ఇమ్మీడియట్ డెసిషన్ అనుకోండి. సో